హాయ్ అండి వెల్కమ్ టు లీ కిచెన్ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారు కదండి ఏం చేస్తున్నారండి అయితే మనం వీడియోలో వచ్చే స్పెషల్ వీడియో అనమాట ఇది మనకి కామెంట్ వచ్చిందండి పులిపిర్లకి ఏదైనా టిప్ చెప్పండి అని చెప్పేసి రవికుమార్ రాయబరుపు అనేసి ఈ మేడం గారు అయితే మెసేజ్ పెట్టున్నారు నిన్న కామెంట్లో అయితే పులిపిర్లకి టిప్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందండి అందుకోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అవునండి చాలామంది పులిపీర్లతో చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట అవి సామాన్యంగా పోవు లాగా అనమాట ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పాకుతూ ఉంటాయి అనమాట అవి చూస్తున్నారు కదా దానికైతే నేను ఒక బెస్ట్ రెమెడీ చెప్తానండి చాలా సింపుల్ అనమాట ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటరు బౌల్ కావాలి చూస్తున్నారు కదా మనకి ఆకు ఆకువక్కల వేసుకునే సున్నం ఉంటుంది కదండి మరి ఆ సున్నముని కొంచెం మనం పేర్లు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం సున్నం తీసుకోవాలి అంటే జస్ట్ ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట నేనైతే కొంచెం మోతాదులో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక పావు స్పూన్ ఉంటుందా అంతేనండి పావు స్పూన్ కంటే తక్కువే అనమాట మనం ఎంత సున్నం తీసుకున్నామో అంతకంటే కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా అంటే వంట సోడా మనం దోశల్లో కానీ వడల్లో కానీ వేసుకుంటాం కదా వంట చేసుకునేటప్పుడు సోడా ఉప్పు అదే అనమాట అండి ఇది అందరూ కిచెన్లో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇది సింపుల్గా మనం పులిపిర్ల నుంచి మనం చక్కటి రెమెడీని రెడీ చేసుకోవచ్చు అనమాట జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి బాగా కలిసిపోవాలన్నమాట మరి నీళ్ళు నీళ్ళుగా అవ్వద్దు ఎందుకంటే పక్కన అంతా స్ప్రెడ్ అయిందంటే పక్కన చర్మం అంతా కూడా లేసిపోతుందండి అందుకని చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఇంకొక చుక్క డ్రా ఒక్క డ్రాప్ వాటర్ వేసేసుకొని కొంచెం చక్కగా ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలండి అంటే స్కిన్కి అంటేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒకవేళ పులిపీరులు ఎక్కువ ఉన్నా కూడా మనం వాటి మీద కరెక్ట్గా చెప్తున్నాను చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఒక పేపర్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను పులిపీరు సైజు అనేది ఎంతున్నా కూడా అది ఒక సైజుని బట్టి నాలుగైదు సార్లు మనం కాక అప్లై చేసామంటే ఖచ్చితంగా ఈజీగా ఊడిపోతాయండి చిన్న పులిపిరికైతే చిన్నది కొంచెం పెద్ద పులిపిరికైతే కొంచెం పెద్ద సైజులో ఉంటే అది కరెక్ట్గా చూస్తున్నారు కదా ఇట్లా టూత్పిక్ కానీ లేకపోతే జాన్సన్ బట్ కానీ ఏదైనా సన్నగా ఉండేది ఏదన్నా దాంతో ఇట్లా మనం కరెక్ట్గా ఆ పులిపిరి మీద మాత్రమే పెట్టాలండి స్కిన్కి ఏ మాత్రం అటు ఇటు పెట్టకూడదు ఈ విధంగా పెద్ద పులిపిరి అయినా కూడా కొంచెం నాలుగైదు రోజులు కనుక కంటిన్యూషన్గా పెట్టామంటే ఈజీగా ఊడిపోతుందండి పెద్ద సమస్య ఏం కాదు ఇది ఓకేనా మీరైతే స్కిన్కి అయితే పుయ్యొద్దు జస్ట్ ఎక్కడైతే పులిపిరి ఉందో అక్కడ జస్ట్ దాని మీద మాత్రమే పెట్టండి కొంచెం సుఖసురుకు అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం మంట పుట్టినట్టు తర్వాత తగ్గిపోతుంది ఎందుకంటే అది పని చేయాలి కదా మెడిసిన్ అనేది అంటే ఆ పులిపిరి ఊడిపోతుందని అర్థం అనమాట మెత్తబడుతుందని చూస్తున్నారా అటు ఇటు స్ప్రెడ్ కాకుండా కరెక్ట్గా పులిపిరి మీద మాత్రమే పెట్టాలండి గుర్తుపెట్టుకోండి పక్కన కనుక స్ప్రెడ్ అయింది అంటే కనుక పక్కన చర్మము ఊడిపోతుంది అంటే మా స్కిన్ లేస్తుందండి ఓకేనండి ఈ విధంగా చేసేసి ఆరిన తర్వాత వన్ అవర్ అట్లా ఉండి చేసుకుని ఆరిపోయిన తర్వాత మనం నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే ఇట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటే నిదానంగా మెత్తబడిపోయి పులుపు ఊడిపోతుందండి తర్వాత మచ్చున్నా కూడా ఊడిపోతుందన్నమాట ఓకే అండి ఇటు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అయితే మర్చిపోకండి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో